ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. దారి తెలియని జీవితానికి మొదటి అడుగు అమ్మ, ఊహ తెలియని బంధానికి మొదటి స్నేహ బంధం అమ్మ, పదాలు తెలియని పెదవులకి మొదటి వాక్యం అమ్మ, రుచి తెలియని బాల్యానికి మొదటి రుచి అమ్మ చేతి వంట. మరి అలాంటి అమ్మ చేతి వంటని ప్రతిరోజు మీ అందరికీ అందిస్తోంది మా అమ్మ చేతి వంట. ఎందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంట ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఎంతో రుచికరంగా తన చేతి వంటను చేయటానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీకు తెలుసా మా ఫారెన్ రిటర్న్ ఎక్స్పర్ట్ ఆవిడ, ఒక కొన్ని రోజులు చేయగానే ఆవిడకి ఫారెన్ నుంచి కాల్ వచ్చేస్తుంది. అంటే పిల్లలందరూ అక్కడే సెటిల్డ్ అనమాట. సో వాళ్ళు అమ్మారా అమ్మారా అమ్మారా, ఎందుకంటే వాళ్ళు అమ్మ చేతి వంట మిస్ అవుతారు కదా, ఇవిడ వెళ్ళిపోతారు అమ్మారా అనగానే మళ్ళీ మేము అమ్మారా 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 అని మేము పిలుస్తూ ఉంటాము, ఇక్కడికి వచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఎస్, ఏంటి ఈరోజు ఏం చేస్తున్నారు? ఫారెన్ ఫారెన్ అంటున్నారు కాబట్టి ఇవాళ ఈజిప్షియన్ లెబనీస్ ఫలాఫల్ వచ్చిన కొత్తలో అలాగే ఉంటుంది. మీరు అసలు టెన్షన్ పడకండి, అక్కడ అక్కడ చూస్తారు కదా వాళ్ళ వంటల్ని మళ్ళీ మనకు తగ్గట్టు మార్చి అన్ని ఫారెన్ వంటలు చూపిస్తారు. రేపటి నుంచి మామూలుగా వచ్చేస్తారు మనకి కదా, ఇవాళ కదా మొదటి రోజు ఇలా ఉంటది. సో ఫారెన్ వంటకం చేయబోతున్నారు. ఏంటిది? ఫలాఫల్. ఫలాఫల్ వంటకం చేయబోతున్నాము, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటో ఒకసారి చూసుకుందాం. ఫలాఫల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబోలి చెన్న, జీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సోడా, శనగపిండి, నూనె, వెల్లుల్లి ముక్కలు, బ్రెడ్ పౌడర్. సో ఫలాఫల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం. ఇది స్నాక్ ఐటమ్ కదా. సో ఈ బొంబాయి శనగలు అంటారు మనం, కాబలి చెన్న, కాబలి చెన్న, ఇది ఉడకపెట్టకుండా నానవేసి మనం తీసుకున్నాం. తర్వాత ఈజిప్ట్ లో నేను ఒక రకమైన శనగలు చూశాను, వాళ్ళు వేరే రకమైన శనగలు కొంచెం పలుచగా ఉంటాయి. ఈ ఫలాఫల్ చేయడానికి ఆ శనగలు వాడతారు ఎక్కువగా. మనకి అందరికి అవి చూపించాలంటే వాళ్ళకి దొరకవు కదా అని మన కాబలి చెన్న మనం వాడుతున్నాం. ఇక్కడ ఇక్కడ మనకు తగ్గట్టు మనకు దొరికే వాటితో చేయాలి. కాబలి చెన్న మనకి అవైలబుల్ ఉంటే ఓన్లీ నానబెట్టారు, నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకోవడం, మెత్తగా పిండి చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మిక్సింగ్ ఆయిల్ ఆయిల్ పెట్టేసండి, మిక్స్ చేసి వాడలు చేసేసుకోండి. డీప్ ఫ్రై కాబట్టి మనం ఫలాఫల్ చేసుకోవటానికి ఆయిల్ పెట్టేద్దాం. సో ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేడెక్కాలి. ఈ లోపుగా మనము కబలి చెన్నని నానబెట్టి పిండి చేస్తాము. ఈ పిండి ఇదిగో ఇట్లా, అంటే మీన్స్ గారెల పిండిలాగా ఇలా గట్టిగా ఇలా చేసి పెట్టాం అంతే కదా. మరీ నలగలేదు నాకు చేతికి, ఇదిగో పప్పులు తగులుతాయి, పప్పులు తగులుతాయి. ఫస్ట్ ఏం వేస్తున్నారు? వెల్లుల్లిపాయలు. ఒక్కోసారి ఏం చేస్తాం అంటే గ్రైండ్ చేసినప్పుడు కూడా వెల్లుల్లిపాయలు వేసేస్తాం, ఇలా పైన కూడా వెల్లుల్లిపాయలు వేస్తాం. ముక్కలైనా వేయచ్చు, అలా ముక్కలు ఇష్టం తగులుతుంటే వద్దు అనుకున్న వాళ్ళు పిండి రుబ్బేటప్పుడు వేసేసుకోవచ్చు. ఇది జీరా పౌడర్ నేను గ్రైండ్ చేసి తెచ్చాను. ఇదిగో స్పైసెస్ మాత్రం వాళ్ళు చాలా తక్కువ తీసుకుంటారు, మనం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. ఓకే, ఓన్లీ జీరా పౌడర్? జీరా పౌడర్, పెప్పర్ పౌడర్. జీరా పౌడర్, మిరియాల పొడి, కారం, సాల్ట్, ఉల్లిపాయలు తరుగు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి. శనగపిండి మనం చూసి చేసుకున్నాం, మనకు పెద్ద అంత అవసరం ఉండదు, బాగానే ఉంటుంది. తర్వాత బ్రెడ్ క్రమ్ పౌడర్ వేద్దాం, కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర వేసేస్తే అందులో ఇందులో వాటర్ ఎక్కువ లేదు కదా, ఆ వాటర్తో పాటు మనకి కలిసిపోతుంది బాగా. ఇంకొంచెం నీళ్ళు పెట్టేసుకో, వడలు వేసేసుకోండి, ఆయిల్ రెడీ అయిపోతే. ఇది ఓన్లీ కాబలి చెన్న మనం నానవేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు మనం కొంచెం సోడా ఉప్పు వేద్దాం, చిటికెడు వేస్తున్నాను, మరీ ఎక్కువ అవసరం ఉండదు. తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి కలిపేస్తే మీరు వేసేయచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ ఆప్షనల్ అండి, ఎందుకంటే వడ బాగానే వచ్చేస్తుంది. కానీ బ్రెడ్ వేస్తే ఏమిటంటే, నేను చాలా స్టడీ చేశాను, అది చేసేటప్పుడు కొంచెం గమ్మత్తుగా అనిపిస్తే తింటేటప్పుడు కొంచెం నల్లగా కూడా వేసుకుంటారు,
అందుకనే నేను అనుకుంటాను ఇది బ్రెడ్ చూశాను కాబట్టి బ్రెడ్ కూడా వేస్తారు, నువ్వులు కూడా కొంచెం వేసుకుంటారు. మనం అయితే మనం వేయవలసిన సామాన్లు అన్నీ వేసేసాం, ఉప్పు వేసేసాం కదా, ఉప్పు వేసేసాం. మనం ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకొని తీసుకున్న పిండికి తగ్గట్టు వేసేసుకున్నాం కాబట్టి కొంచెం గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని ఒక గిన్నె ఇవ్వండి, ఇంకా వడలు వేసేసుకోవడమే. సో బాగా కలపాలి పిండిని, బాగా కలపరు మీరు గట్టిగా. సో చేత్తో వాటర్ ఎలా తడుపుకుంటూ వడల్లాగా చేసుకుని వేడికిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటం. మీకు నచ్చుతాయి లేదో కానీ మా ఇంట్లో పిల్లలందరూ ఇది ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు, అందుకనే నాకు అనిపించింది వాళ్ళ మనం చేద్దాం కూడా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఏంటి మన వడలాగే కదా, అవును మన శనగలతోటే చేస్తున్నాం, అది కొంచెం డిఫరెంట్ పేరు, డిఫరెంట్ కంట్రీ అంతే. అంటే తినే విధాన్ని చాలా డిఫరెంట్గా తింటారు ప్రవీణ గారు. వాళ్ళు అన్ని లోపల పెట్టుకొని అంటే హమ్మస్ డిప్లు అన్ని పెడతారు కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ తయారు చేసిన ఫలాఫల్ వేసాం. సో కొంచెం మందంగానే చేస్తున్నాం, మందంగా ఉండల్లా కూడా చేస్తారు కొందరు. ఓకే నేను కొంచెం ఫ్లాట్ చేస్తాను. ఇట్లా మనం చేసుకున్న ఫలాఫల్ అన్నిటినీ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రెడీ. ఈ కలర్ చాలా ఇంకా వేయించమంటారు, కొంచెం నల్లగా వేయించాలి అన్నారు. మంచి లైట్ కలర్ లో ఫ్రై అయిపోయింది. ఫాల్గా మనం వడలు అంటే పచ్చిశనగపప్పు మినపప్పు వీటితోనే చేస్తాం కదా, చక్కగా శనగలతో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కొత్త టేస్ట్ తినచ్చు. చూసారు కదా మనం ఇలా ఫలాఫల్ అన్నిటినీ వేడెక్కిన నూనెలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసాం. ఇలా కరకరలాడుతూ ఈ తినేసేయచ్చు. అయితే ఇంకొన్ని వేగుతున్నాయి కదా, ఈలోపుగా మనం ఫలాఫల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఫలాఫల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన కాబోలి చెన్న, జీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సోడా, శనగపిండి, నూనె, వెల్లుల్లి ముక్కలు, బ్రెడ్ పౌడర్. ఫలాఫల్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఈ లోపగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న కబోలి చెన్నా పిండి తీసుకోవాలి. దానిలో కొన్ని వెల్లుల్లి ముక్కలు, జీరా పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. కొద్దిగా సోడా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత దాన్ని వడల్లాగా చేసుకుని వేడెక్కిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఫలాఫల్ రెడీ. సరిపోతాయి కదా, మంచి కలర్లో ఫ్రై అయిపోయినాయి. సర్వింగ్ ప్లేట్లో ఓకేనండి.
సో ఇప్పుడు అలా పెట్టేటప్పుడు అలా లైన్గా డెకరేట్ చేసేస్తే ఇదేదో అబ్బా భలే వెరైటీ స్పెషల్ ఐటమ్ చేస్తారని ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు ప్రెజెంటేషన్కి కూడా ట్రై చేయండి. అమ్మ ప్రవీణ ప్రేమతో ఫలాఫల్ ఫలాఫల్ ఫారెన్ వెళ్ళి రావటం మాకు ఎంత ఉపయోగపడిందో ఇప్పుడు తెలుస్తుంది. నేను తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. వేడి వేడి ఫలాఫల్ రెడీగా ఉంది, టేస్ట్ చూసేద్దాం. సూపర్, చాలా బాగుంది శనగల టేస్టు. మీరు వేసిన మిరియాలు కరకర, ఆ మిరియాలు ఘాట్ తెలుస్తోంది. అలానే ఎప్పుడు మనం ఈ పెద్ద శనగల్ని చాట్లో తింటుంటాం, లేకపోతే అలా పప్పులాగా మెత్తగా చేసి ఏదైనా స్నాక్ చేయటం తప్పితే ఇలా చక్కగా పిండిలో కారం కారంగా గరం మసాలా పొడి కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, చాలా బాగుంది. ఈ క్రిస్పీనెస్ మీరు అన్నట్టు ఆ బ్రెడ్ పౌడర్ వల్లే వచ్చినట్టుంది. చాలా గుళ్ళ గుళ్ళగా ఉన్నాయి, చాలా బాగుంది టేస్టీగా. పొగలు వచ్చేస్తుంది. ఇంత టేస్టీ వంటకాన్ని హ్యాపీగా నాకు లంచ్ టైంకి ఆకలేస్తున్న టైంలో వేడి వేడిగా వండి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు. మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో చూసారు కదా వేడి వేడి ఫలాఫల్ ఎంత టేస్టీగా ఉందో. మీరందుకు తప్పకుండా తయారు చేసుకొని ఫలాఫల్ తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై.